మీకు వచ్చి చిన్నపిల్లలు చెప్పాలండి, ఉత్తరాంధ్ర యువత వచ్చి చెప్పాలా మాకు జనసేనకి? మీకు తెలియదా మీరు పరిణితి చెందిన నాయకులు కాదు? ఈ రోజున మీరు కూర్చోబెట్టి అర్జెంట్గా ఉత్తరాంధ్ర మీ ప్రేమ వచ్చిందా? ఉద్దానం సమస్య దశాబ్దంగా పట్టి పిడుస్తుంటే మీరు అందరు ఎక్కడున్నారు? మీ కోటల్లో కూర్చున్నారా? మీ అందరూ ఎన్ని వేల మంది చనిపోతుంది, మీరు అందరు ఎక్కడున్నారు? ఆ రోజున ఏమైంది మీ ఉత్తరాంధ్ర మీద ప్రేమ? ఈ రోజున ఉత్తరాంధ్ర మాండలికాన్ని గౌరవించారా మీరు? దానికోసం పరిరక్షణకి పాటుపడ్డారా మీరు? అది ఎవరు చేయలేరు, ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉండవు కదా. అలాగే పంచగ్రామాలు కానీ, ఈ రోజున ఉత్తరాంధ్ర భూములు చాలా మందికి, ఉత్తరాంధ్రకి రాజధాని వస్తానంటే మంచిదే, కానీ ఎందుకు అయోమయం ఉంది ఉత్తరాంధ్ర ప్రజలు? ఇంకా భయం ఎందుకుంది అంటే భూములు వాళ్ళ చేతుల్లో లేవు. నేను ఒక్కొక్క పోరాట యాత్రలో తిరుగుతూ ఉంటే, ఒకసారి ఒక బ్లాస్ట్ కూడా జరిగింది ఆ మధ్యన చనిపోతే, ఆ మైన్ ఎవరిది? ఎవరు? వైసీపీ నాయకుల తాలూకు బినామీ చేతుల్లో ఉన్నది. అప్పుడు అధికార ప్రభుత్వం వాళ్ళది కలిపి చేతుల్లో ఉన్నది. అలాగే ఏ మైనింగ్ తీసుకున్నా కానీ ఎవరో ఒకళ్ళ చేతుల్లో, వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఉత్తరాంధ్ర భూములు, విజయనగరం భూములు ఎంతమంది స్థానికుల చేతుల్లో ఉన్నాయి? కళింగాంధ్ర గురించి మాట్లాడే మేధావులు ఏమైపోయారు ఈ రోజున? దీని గురించి మీరు కూడా ఒక స్పష్టమైన విధి విధానాలు తీసుకోండి. ఈ రోజున జగన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర మీద ప్రేమ వచ్చిందే? మరి తెలంగాణ ప్రభుత్వం ఒక్క వేటున ఉత్తరాంధ్ర ఉండే కులాలను, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే వెనుకబడిన కులాలన్నింటినీ తీసేసింది మేము గుర్తించమని చెప్పి, వాళ్ళ పరిస్థితి ఎవరిని పట్టించుకుని ఆ రోజు మీకు గొంతు ఈ రోజుకి పెగలలేదే? మీరు కేసీఆర్ గారిని గౌరవపరుస్తారు, మెచ్చుకుంటారు, మరి ఆయన గురించి ఒక మాట చెప్పలేకపోయారు? ఉత్తరాంధ్ర ప్రజల గురించి మా వాళ్ళు నష్టపోతున్నారు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకోలేకపోయారు? వాళ్ళు అమలు పరుస్తారో లేదో పక్కన పెడతారు, అసలు ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఆ మాట? ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది చిన్న చిన్న ఉద్యోగులు, టీచర్ ఉద్యోగులు తెలంగాణలో ఉండిపోయిన దగ్గరకు చేడుస్తూ ఉంటారు, అన్న మేము రావాలని మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరంటే వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఒకవైపు తెలంగాణలో వచ్చిన ఇంకా మీరు, ఆంధ్ర వచ్చిన ఇంకా మీరు ఆంధ్ర పోరా, ఇంకా మమ్మల్ని నలుపుతారా అని ఆ ఈసరింపు మాటలు ఇంకా పడాలి? అది వాళ్ళందరూ ఎక్కువ మంది ఉత్తరాంధ్రకు సంబంధించిన టీచర్లు. నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే మరి వీళ్ళంతా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే ఇవన్నీ చేస్తే డబ్బులు ఉండవు. సడన్ గా వైజాగ్లో భూమి మీద ప్రేమ వచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.